दसरा शरण नवरात्रि उत्सवाल्लो भागंगा काकीनाडा रूरल मंडलम बर्मा कॉलनीलोनी श्री भद्रकाली अम्मवारी आलयं वद्द विद्यार्थुलतो सरस्वती देवी की प्रत्येक पूजलु निर्वहिंचारु। अनंतरं नृत्य कलाकारिणी भारती भक्ति पाटलकु कूचिपूडि भरतनाट्यं द्वारा नाट्य प्रदर्शन निर्वहिंचारु। ఈ సందర్భంగా నృత్య కళాకారిణి భారతి మాట్లాడుతూ తాను ఇప్పటివరకు 100కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చానన్నారు। అలాగే న్యాయవాదిగా కూడా డిగ్రీ పూర్తి చేశానన్నారు। నృత్య కళాకారిణిగా న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందిస్తానన్నారు। అనంతరం శ్రీ భద్రకాళి ఆలయం చైర్మన్ గౌరీ మాట్లాడుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతిరోజు పూజలతో పాటు హోమాలు నిర్వహిస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బెజవాడ అచ్యుతాంబ మహేంద్ర వీరేంద్ర ఆలయ పూజారి రామకృష్ణ శర్మ భక్తులు పాల్గొన్నారు। अम्मवारी चला अद्भुत स्त्री रत्न स्त्री आ स्त्री विवाह चला बहुत राजुगारु सुमृत राक्षस वृत्ता अध्ययन जो अम्मवारी अध्ययन सरस्वती माता अम्मवारी प्रीति अध्ययन अम्मवारी मूल अध्याय अम्मवारी चला పేరు భారతి నేను కాకినాడలో అడ్వకేట్ గా చేస్తున్నాను। దసరా సందర్భంగా నవరాత్రుల్లో దేవి గారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇలా వచ్చాను। నేను ఇప్పటివరకు సుమారు 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను। నేను కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను లోకేష్ కృష్ణవేణి గారి దగ్గర। నేను భరతనాట్యం అది నేర్చుకున్నాను। ప్రస్తుతానికి ఇంటి దగ్గర నేను చిన్న పిల్లలకు కూడా నేర్పించడం అది చేస్తున్నాను। నవరాత్రుల సందర్భంగా దేవి గారి దుర్గాదేవి గారి ముందున ప్రదర్శన ఇవ్వాలని నిశ్చయించుకొని ప్రోగ్రామ్ అది ఇక్కడ చేయడం జరిగింది। కాకినాడ బీచ్ ఫెస్టివల్లోని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విజయవాడలోని అన్నవరంలోని శిల్పారామంలోని ఇంకా ఒరిస్సాలో మాల్యబంత్ మహోత్సవ్ రాయగడ గుణపూర్ టూరిజం డిపార్ట్మెంట్ తరపున అదర్ స్టేట్స్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాము। అండ్ కూచిపూడి సిల్కన్ ఆంధ్రాలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను। సిల్కన్ ఆంధ్ర గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో కూడాని తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంచి కళాకారునిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆశ। మరియు న్యాయవాదిగా కూడా నా సేవలు పేదవాళ్ళకి వృద్ధులు ఈ ఎడ్యుకేషన్ గురించి మినిమం లీగల్ ఎడ్యుకేషన్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకి నా సర్వీస్ అందించాలి అనేది నా ఆశ। ఈ రెండు నాకు భరతనాట్యం కూచిపూడి అనేది ఒక కన్ను అయితే న్యాయ వ్యవస్థ అనేది రెండో కన్ను। ఈ రెండింటిలో నా సర్వీసెస్ అవన్నీ అందించి తూర్పుగోదావరి తరఫున పలానా భారతీయ నా అమ్మాయి ఈ రెండింటిలోనే పేరు తెచ్చుకున్నది అనే పేరు ఉండాలనేది నా ఆశ। నమస్తే అండి, మొన్న 17వ తారీఖు నుంచి శరణ నవరాత్రులు మొదలయ్యాయండి। మొదలైన దగ్గర నుంచి రోజు ఉదయాన్నే అమ్మవారికి అయ్యవారికి అర్చన అభిషేకం చేపిస్తున్నాం అండి। మధ్యాహ్నం నుంచి చండీ హోమం చేపిస్తున్నాం డైలీ సాయంత్రం పూట, భక్తులందరూ బాగానే వస్తున్నారు। ఈరోజు ఉదయం అయితే భారీగా పిల్లలందరితో సరస్వతి పూజ చేపించామండి। అది అయిన వెంటనే ఇక్కడ భారతి అనే అమ్మాయి, మాకు తెలుసున్న అమ్మాయి ఉంటే నాట్యం కూడా పెట్టించామండి పిల్లల కోసం। తర్వాత ఇప్పుడు చండీ హోమం అవుతుందండి,
ఇంకా దుర్గాష్టమి మహానవమి ఇవన్నీ కూడా చాలా బాగా చేయాలనుకుంటున్నాం. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నామండి.